హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీకి శాఖల మీద శాఖలు అయితే తగులుతున్నాయి. సో నేతలంతా కూడా రాజీనామాలు చేసేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ లిస్టులో కృష్ణయ్య గారు కూడా చేరిపోయారు. ఆయన కూడా రాజీనామా చేసేసారు. మరి 11 మంది నుంచి ఇప్పటివరకు అయితే 8 మంది ఎమ్మెల్యేలకు పడిపోయారు సార్. మరి మున్ముందు చూసుకుంటే ఇంకా ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని జగన్ గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, మీరేం చెప్తారు సార్? జగన్కి అనేక షాకులు అనేక వైపు నుంచి తగులుతున్నాయి. ఈ మధ్య లడ్డూది పెద్ద షాక్ అని చెప్పచ్చు జగన్కి. దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఇది వైడ్గా వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా. సో నమ్మేవాళ్ళు నమ్ముతారు, అబద్ధం అనుకునే వాళ్ళు అబద్ధం అనుకుంటారు. ఏదేమైనా అది కొంత డ్యామేజ్ అయింది. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి జగన్కి మనుషులు సరిపోవట్లేదు. పేరుకేమో 42 మంది మంత్రులే 42 మంది ఉన్నారు జగన్ క్యాబినెట్లో ఇంతకుముందు. ఓకే, రెండు టర్ములలో అంటే 2 సార్లు ఇచ్చాడు కదా 42 మంది మంత్రుల్లో. ఇవాళ మిగిలిన వాళ్ళు ఎవరు డిఫెండ్ చేయడానికి? 5-6 మంది కూడా మిగలలేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కొత్తగా ఇంకొక షాక్ జగన్కి తగిలింది. అదేంటంటే ఆర్ కృష్ణయ్య, రేగా కృష్ణయ్య ఆయన పేరు. ఆయన బీసీ సంఘం నాయకుడు, విద్యార్థి ఉద్యమాల నుంచి ఉంటున్నారు. ఏకైక సుదీర్ఘకాలం పాటు ఉన్న ఏకైక బీసీ నాయకుడుగా ఆయన చెప్పుకోవచ్చు. ఆయనకు పిలిచి మరీ జగన్ గమ్మ అదేది అంటారు కదా, పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడు అని సామెత ఉంది, పాత సామెత. అలాగే ఈయన గమ్మ నుండి ఆయన పిలిచి మరీ ఇతనికి రాజ్యసభ ఇచ్చాడు 2 ఏళ్లకు ముందు. ఇప్పుడు అతను జగన్కి ఏమి చెప్పకుండా ఏం చేయకుండా రాజీనామా చేసేసాడు. నిన్న వెళ్ళి జగదీప్ ధన్ఖడ్ రాజ్యసభ చైర్మన్ ఆయనకి రాజీనామా సమర్పించాడు. దాని తర్వాత ప్రెస్ క్లబ్లో మీటింగ్లో మాట్లాడాడు. సో తాను చెప్తున్న కారణమైతే నేను బీసీ ఉద్యమాల కోసం పనిచేయడం కోసమే రాజీనామా చేశానన్నాడు. మరి కొత్తగా బీసీ ఉద్యమాలు చేయాలి, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిర్మిస్తాను అనేది ఆయన అజెండాగా ప్రకటించాడు. నిన్న బీసీ అనేక మంది బీసీ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించాడు. అయితే మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీజేపీలో ఆయన చేరబోతున్నట్టుగా, ఆల్రెడీ ఆయనకి బీజేపీలో జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా ఆయన పెట్టబోతున్నట్టు చెప్తున్నారు. అందుకనే ఈయన రాజ్యసభకి రాజీనామా చేశాడని చెప్తున్నారు. ఓకే, సో తనకు ఆ పదవి వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా బీజేపీలో ఇంపార్టెంట్ అవుతాడు. సో బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రిని కూడా ప్రకటించారు గతంలో. సో ఇప్పుడు ఈయన్ని బీసీలకు తీసుకోవడం ద్వారా, బీసీ కమిషన్కి చైర్పర్సన్ చేయడం ద్వారా, ఈయన్ని పార్టీలకు తీసుకోవడం ద్వారా తెలంగాణలో విన్నింగ్ అవకాశాలని, ముఖ్యంగా బీసీలని యునైట్ చేయడానికి ఆల్రెడీ బండి సంజయ్ ఉన్నాడు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, దాంతోపాటు ఈయన కూడా ఉంటే మనకి తిరుగుండదు, బీసీలు అందరూ కూడా మన ఆయనకు వస్తారు అనేది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు. అందుకనే ఇతన్ని వైసీపీ నుంచి లాగేసుకున్నట్టు తెలిసింది. ఆల్రెడీ వైసీపీలో 2 వెళ్ళిపోయారు, మోపిదేవి వెంకటరమణ కానీ భేద మస్తానరావు ఆల్రెడీ రిజైన్ చేసేస్తారు. సో మామూలుగా అయితే 4వ అతిపెద్ద పార్టీ రాజ్యసభలో వైసీపీ ఇప్పుడు 11 నుంచి 8కి పడిపోయింది. 3 వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఇంకొక 4 కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది జగన్కి పెద్ద దెబ్బ అనేది ఒకటి చెప్పచ్చు. అట్లాగే ఆర్ కృష్ణ ఏమి, ఆయన ఏమి ఈయన్ని జగన్ని అడగను కూడా లేదు. ఆయనే బీసీ కోట కింద ఇతనికి ఇచ్చాడు. పైగా ఇతను తెలంగాణ వ్యక్తి, మరి జగన్ చేసిన అనేక తప్పిదాల్లో ఇది ఒకటి అని చెప్తారు. గతంలో చంద్రబాబు కూడా కృష్ణయ్యని, యాక్చువల్ 2014లో ఆయన తెలుగుదేశంలో చేరాడు కృష్ణయ్య. అప్పుడు చంద్రబాబు కూడా నేను గెలిస్తే ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్యని కూడా ప్రకటించాడు అప్పుడు. సో అలాగా ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని, తెలుగుదేశంలో స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని ఇతను మళ్ళీ పిలిచి ఇతను ఇచ్చాడు. సో ఓవరాల్గా ఏంటంటే జగన్ ఒక సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే అనుకున్నాడో అది దారుణంగా ఫెయిల్ అయింది. అంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు ఇలా మాట్లాడుతూ చేశాడు. వాళ్ళు ఇవాళ ఇతని వైపు లేరు, హరికృష్ణ ఇలాంటి వాళ్ళు ఉండరు. ఏంటంటే ఇవాళ ఎవరు కూడా నాకు ఇది మేలు చేశాడు కాబట్టి నేను వాళ్ళతో ఉండాలన్న ఫిలాసఫీ ఎవరికి లేదు. అంటే పాస్ట్ అనేది ఇవాళ క్రైటీరియా కాదు, ప్రజెంటు ఫ్యూచరే క్రైటీరియా ఎవరికైనా. అంటే ప్రజెంట్లో నాకేంటి, ఫ్యూచర్లో నాకేంటి, ఈ రెండే ఉంటున్నాయి తప్ప
పాస్ట్లో నాకు ఇది చేశాడు కాబట్టి నేను ఇతనితో లాయల్గా ఉండాలనే పార్టీ లాయల్టీ అనేది పోయేసింది. నేను చాలాసార్లు చెప్తుంటాను మీన్స్ అండ్ ఎండ్ అనే కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే ఎండ్ అంటే లక్ష్యము, మీన్స్ అంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం. సో మామూలుగా గాంధీ అండ్ ఫిలాసఫీ ఏంటంటే మీన్స్ బాగుండాలి, ఎండ్ బాగుండాలి, అంటే లక్ష్యము బాగుండాలి, దాన్ని చేరుకునే మార్గం కూడా బెస్ట్గా ఉండాలి, ఐడియల్గా ఉండాలి, నైతికంగా ఉండాలి అనేది గాంధీ అండ్ ఫిలాసఫీ. అదే మేకీవెల్లి అనే ఒక రాజనీతి శాస్త్రవేత్త కావచ్చు, రాజనీతిజ్ఞుడు కావచ్చు, అతని థియరీ ఏంటంటే ఎండ్ మనకి అనుకూలంగా ఉంటే, గోల్ మనకు అనుకూలంగా ఉంటే దాన్ని రీచ్ అవ్వడానికి ఏ మార్గం అయినా ఒకటే అనేది దాదాపు ఇప్పుడు మనకి ఇండియాలో అన్ని రాజకీయ పార్టీలు ఇదే అమలు చేస్తున్నాయి. సో లక్ష్యాన్ని చేరుకోవాలి, ఒక లక్ష్యం ఉంటుంది వీళ్ళకి, ఆ లక్ష్యం పెద్ద పదవి కావచ్చు, లేకపోతే తన గ్రోత్ కావచ్చు, డబ్బు సంపాదించడం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎట్లయినా వెళ్ళచ్చు. ఏ మార్గంలో అది మంచి మార్గంగా ఉండాలనేది ఏమి లేదు. ఇది ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులు చేసేదే కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు పార్టీ లాయల్టీ అనేది ఉండేది. కాంగ్రెస్ వాదిగా చనిపోవాలి, కాంగ్రెస్ అని లేదా బీజేపీ అనో కమ్యూనిస్ట్ అనో ఇట్లా పార్టీలకు సంబంధించి ఒక సిద్ధాంతం ఉండేది. వాళ్ళకు కూడా పనిచేసే వాళ్ళకి కూడా పార్టీల పట్ల లాయల్టీ విశ్వాసం ఉండేది, నిబద్ధత ఉండేది. ఇవాళ పార్టీలకు కూడా ఏ పార్టీకి ఐడియాలజీ లేదు, అందరి ఐడియాలజీ ఒకటే, అధికారమే ఐడియాలజీ. పార్టీలకి లేనప్పుడు పార్టీలో పనిచేసే వ్యక్తులకి మోరల్స్ ఉండాలని ఎలా అనుకుంటారు? ఎవరికి లేవు. సో అందుకని ఇప్పుడు ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల్ని క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అమలు చేస్తుంది. అంటే వాళ్ళకి డబ్బులు ఆస్తి చూపించడం, లేదా వాళ్ళని కొయర్సివ్ పాలిటిక్స్ అంటారు, అంటే భయపెట్టడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, దాని ద్వారా వాళ్ళు తమ పార్టీలో చేరే విధంగా చేసుకోవడం. ఇది అందరూ చేసే పని. అట్లాగే అధికారంలో లేనప్పుడు ఈ బాధలంతా ఎందుకు పడాలి? మనం ఒక 5 ఏళ్ళ వరకు షెల్టర్గా వాడుకుందాం, దాని తర్వాత అప్పుడు ఆలోచించి ఎవరు అధికారంలోకి వస్తారనే దాన్ని బట్టి మళ్ళీ జంప్ అయిపోవచ్చు అన్న పరిస్థితి ఇవాళ అందరిదే ఉంది. అందుకని ఇవాళ పార్టీని నిర్మించి పార్టీని నడపడం అనేది చాలా కష్టమైన పని పొలిటికల్ లీడర్లకి. జగన్కి కూడా ఇప్పుడు తన లైఫ్లోనే అత్యంత దారుణమైన పరిస్థితి పార్టీ పరంగా ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ దెబ్బ జగన్కి పడింది ఈ రూపంలో. జగన్కి మేబీ ఇవన్నీ ముందే ఐడియా ఉండొచ్చు, ఎవరెవరు జంప్ అవుతారో తనకి తెలియకుండా ఏమి ఉండకపోవచ్చు. బట్ జగన్ అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే సరిగ్గా డిఫెండ్ కూడా చేసుకోలేని పరిస్థితిలో జగన్ ఉన్నట్టుగా కనబడుతుంది. మామూలుగా అయితే జగన్ అఫెన్సివ్ పాలిటిక్స్ అంటారు, ఎప్పుడు కూడా అఫెన్సివ్ గేమ్ డిఫెన్సివ్ గేమ్ అని ఉంటుంది. మన క్రికెట్లో కూడా కనబడుతుంది, ఎనీ గేమ్లో అయినా, రాజకీయాల్లో అయినా, యుద్ధంలో అయినా అఫెన్సివ్ డిఫెన్సివ్ అని ఉంటాయి. అఫెన్సివ్ అంటే దూకుడుగా ముందుకెళ్ళడం, డిఫెన్సివ్ అంటే మనల్ని మనం శత్రువుల నుంచి కాపాడుకుంటూ ఉండడం. సో జగన్ మామూలుగా అయితే తనది అఫెన్సివ్ గేమ్ ఆడడమే ఎక్కువగా ఉంటుంది, చంద్రబాబు ఎక్కువసార్లు డిఫెన్సివ్ గేమ్ ఆడుతుంటాడు. కానీ ఇప్పుడు రివర్స్లో చంద్రబాబు అఫెన్సివ్లోకి వెళ్ళిపోయాడు, జగన్ డిఫెన్సివ్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిఫెన్సివ్ గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు. ఎందుకు ఆడలేదంటే ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలి. సపోర్ట్ సిస్టమ్స్ ఏవేవి ఉంటాయి? ఒకటి కులాన్ని, కులానికి సంబంధించిన బలమైన ఆర్థికంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, బలమైన నాయకుల్ని నువ్వు పెంచి నీ వైపు లాయల్గా పెట్టుకోవాలి. రెండు మీడియా, మీడియాని చాలా స్ట్రాంగ్గా నిర్మించుకోవాలి. మూడవది పార్టీ స్ట్రక్చరు, పార్టీ స్ట్రక్చర్ని బాగా డెవలప్ చేసుకోవాలి. పార్టీ కార్యకర్తల్ని నువ్వు లాయల్గా ఉంచుకునేట్టుగా చేసుకోవాలి. ఇక నాలుగవది వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవాలి. అంటే నువ్వు ఓడిపోయినా కూడా నీ మనుషులు వ్యవస్థల్లో స్ట్రాంగ్గా ఉండేట్టుగా ముందుగానే చూసుకోవాలి. ఇది చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, ఇలాంటి రాజకీయ నాయకులు బ్రహ్మాండంగా మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుని ఈ విషయాలు, ఈ నాలుగు విషయాల్లో మించిన వాళ్ళు. అతనికి కులము స్ట్రాంగ్గా ఉంది, అతనికి వ్యవస్థలులో పట్టుంది, అతనికి మీడియా స్ట్రాంగ్గా ఉంది, అతనికి పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ఈ నాలుగు అంశాల్లో చంద్రబాబు వెరీ వెరీ స్ట్రాంగ్. అందుకనే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ని ముప్పు తిప్పలు పెట్టగలిగాడు. సో దీనికి కారణమేమంటే నాలుగు వ్యవస్థలు చంద్రబాబు స్ట్రాంగ్గా ఉన్నాయి, జగన్కి అవి లేవు, అక్కడ బలహీనంగా ఉన్నాడు. సో ఇప్పుడు మరింత బలహీన పడిపోయాడు. దీని నుంచి జగన్ ఫైట్ చేసి కోలుకుంటే జగన్ నిలబడతాడు రాజకీయాల్లో, లేదంటే